వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నిత్యావసర ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి మోదీ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ మోడీ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సామాన్యులు బ్రతకడం దుర్భరంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద ప్రజలపై పెనుభారం మోపారని, పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణలోకి తేవాలని, లేని ఎడల దేశ ప్రజలు తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదని, దేశ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలందరూ గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతుందని, ప్రజల మార్పు దిశగా ప్రయాణించాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీ గారు కూడా పేద ప్రజల తరఫున